వెల్కమ్ టు టీవీ 11. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. నగరంలో రోజురోజుకి ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఒకసారి వర్షానికి పిడుగులు పడి మరణాలు సంభవిస్తుంటే, మరోసారి వర్షానికి గోడలు తడిసి కూలి మరణాలు సంభవిస్తున్నాయి. ఇంకోసారి ఎప్పుడో పడిన వర్షానికి గోడలు తడిసి ఇప్పుడు కూలి ప్రాణాలు తీస్తున్నాయి. ఒక్కోసారి ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయో కూడా తెలియకుండా ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా టపాచిపుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని హరా దర్వాజా సత్తన్న గల్లీలో షేక్ అలీం 7 సంవత్సరాల కుమారుడు షేక్ అయాన్ గోడ కూలి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో బాలుడి కుటుంబమంతా కన్నీరు మున్నీరయ్యారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చరీకి తరలించారు. కాగా కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొయిద్దీన్ మరియు మాజీ కార్పొరేటర్ సమద్ వార్సి ఉస్మానియా హాస్పిటల్ వెళ్లి బాలుడి మృతదేహాన్ని పరిశీలించారు. ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తేనే ఉండండి టీవీ 11. టీవీ 11 ఛానల్ని టీవీతో పాటు యావత్ దేశం నెలమల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు. మా టీవీ 11 ఛానల్లో లైవ్లో చూడొచ్చు. www.tv11live.com లైవ్ చూడొచ్చు. ఇది ఈరోజు వార్తలు. మిగతా వార్తల కోసం చూస్తేనే ఉండండి టీవీ 11.